ప్రైవేట్ ఉపాధ్యాయులకు మేమున్నామని భరోసా కల్పిద్దాం, ఆర్థికంగా మనకు తోచిన సహాయం చేద్దాం అనే నినాదంతో గురువారం అంబేద్పేట్ గాంధీ బొమ్మ నుంచి శ్రీరమణ చౌరస్తా వరకు బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షులు ఎరుకుల మహేంద్రగౌడ్ ఆధ్వర్యంలో ర్యాలీ పాల్గొన్నారు. విద్యారణ్య ప్రిన్సిపల్, సిరిపురం అమర్ కమలాకర్ రావు, ఇమ్రాన్ వంశీగౌడ్, అభిషేక్ గౌడ్, వెంకటేష్ గౌడ్, వేణుగోపాలాచారి, సంపత్ మహేష్, అజయ్, విష్ణు, ఫారూక్, లోకేష్ కుమార్, నాగరాజ్, నిఖిల్ మరియు శ్రవణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా ముఖ్యంగా కొంత సహాయం చేస్తే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతోమంది మనసులో కొంత సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఈ పాఠశాలలు ఎప్పుడు తయారవుతాయో, ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళ జీవితాలు మనం వచ్చేయడానికి చాలా టైం పడుతుంది. ఈ విషయంలో మేనేజ్మెంట్ కూడా చాలా ఇబ్బందులలోనే ఉన్నాయి. ఎందుకంటే కిరాయి బిల్డింగ్లు, కమర్షియల్ ట్యాంక్లు అవి కట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని ప్రెజరైజ్ చేసే పరిస్థితి లేదు. గవర్నమెంట్ నుండి మేము ఒకటే కోరుతున్నాము, ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి, పేరెంట్స్కి కూడా చేతనైనంత కొంత కట్టించి వాళ్ళకు ఉపాధ్యాయులకు శాలరీస్ ఏదో రకంగా మేనేజ్మెంట్స్ నుంచి కానివ్వండి, ప్రభుత్వ తరపు నుంచి ప్రత్యేకంగా సహాయం అందచేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు మేము బడుగు బలహీన వర్గాలు అయితే ర్యాలీ ఇస్తున్నాము. ఎందుకంటే మా ప్రైవేట్ ఉద్యోగులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి గురించి అసలు ఇప్పుడు మన దేశానికి వెన్నుముక యువత, ఆ యువతని సరైన దారిలో పెట్టేది మన టీచర్స్, ఉపాధ్యాయులు. వాళ్ళే లేకపోతే మన ఇండియా అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది. సో దీని గురించి గవర్నమెంట్ అనేది కొన్ని చర్యలు తీసుకోవాలి, వెంటనే ఆదుకోవాలని మేము మా బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక